Step into Value Zone. Hyperman, Patanjir. బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. టీఆర్పీ రేటింగ్ విషయంలో స్టార్మా ఛానల్ని మరోసారి ఇండియాలోనే టాప్ వన్ ఛానల్గా నిలబెట్టింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ టీవీలకి అతుక్కుపోతారు. అంతలా సక్సెస్ అయింది ఈ రియాలిటీ షో. ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అన్ని రికార్డ్స్ను బ్రేక్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు బిగ్ బ్రేకింగ్ రికార్డ్ రేటింగ్ క్రియేట్ చేసింది. బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా ముగిసింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షో డిసెంబర్ 17 ముగిసింది. ఉల్టా ఫుల్టాగా స్టార్ట్ అయిన ఈ సీజన్ చాలా రసవత్రంగా సాగింది. ఈ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా అమర్దీప్ రన్నరప్ అయ్యాడు. అయితే అమర్దీప్ ప్రశాంత్ ఓటింగ్లో స్వల్ప తేడా ఉండడంతో ఇద్దరిలో ఎవరు విన్నర్ కాబోతున్నారనే చివరిదాకా సస్పెన్స్గా ఉండేది. ఇక అంతా ఊహించినట్లుగానే కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అయితే గతంలో సీజన్ 6 అటర్ ఫ్లాప్ కావడంతో ఈసారి సీజన్ 7 పై మరింత ఫోకస్ పెట్టారు బిగ్ బాస్ యాజమాన్యం. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే క్యూరియాసిటీ పెంచేసింది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందట. అన్ని సీజన్స్ కంటే ఎంతో రసవత్తరంగా సాగిన ఈ సీజన్ 7కు రికార్డ్ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అయితే ఈ విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులే స్వయంగా అధికారిక ప్రకటన చేశారు. డిసెంబర్ 17 ప్రసారమైన గ్రాండ్ ఫినాలేకు ఏకంగా 21.7 టెలివిజన్ వ్యూ రేటింగ్ లభించిందట. ఒక రకంగా ఇది పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఇంతటి ఆదరణ తమ షోకు అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది స్టార్మా. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 అలాగే బిగ్ బాస్ సీజన్ 8 కూడా మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.